కార్యదర్శి నారా లోకేష్ ఆడియోల ట్వీట్ లకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పందించారు. లోకేష్ ట్వీట్లపై మీడియాతో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడారు. లోకేష్ పై ప్రత్యారోపణలు చేశారు. నారా చంద్రబాబు నాయుడు గారి ముద్దుల కుమారుడు నారా లోకేష్ ఈరోజు ట్విట్టర్లో నా మీద కొన్ని కామెంట్లు చేయడం జరిగింది. ఈ నారా లోకేష్ గారు ఒక ట్విట్టర్ బాంబర్, మంగళగిరిలో ప్రజలు ఎమ్మెల్యేగా ఓడించిన ఒక ట్విట్టర్లో ట్వీట్లు చేసుకుంటూ ట్విట్టర్ బాంబర్గా పేరు కోసం తలతలాడుతున్నాడు. అయ్యా, నారా లోకేష్ గారు మీరు మీ ట్విట్టర్లో నా మీద పెట్టినటువంటి వీడియో గురించి అక్కడిలో మాట్లాడుకుందాం. ప్రారంభంలో ఒక మాట మాట్లాడుకుందాం. గతంలో దాదాపు 30 సంవత్సరాల ముందు ఎన్కౌంటర్ పత్రిక ఎడిటర్ పింగళి దశరథరామ్ గారిని మీ తండ్రి చంద్రబాబు నాయుడు గారు హత్య చేయించారని చెప్పని ప్రచారం ఉంది. ఎందుకు హత్య చేయించారంటే ఆనాటి వారపత్రికలో మీ కుటుంబ సభ్యుల గురించి రాశారని, ఆ మాటలు మీ తండ్రి గారిని చాలా బాధించాయని చెప్పని ప్రచారంలో ఉంది. అయ్యా, మీ కుటుంబ సభ్యులే కాదయ్యా, మాకు కుటుంబ సభ్యులు ఉంటారు, మాకు భార్య ఉంటుంది, మాకు బిడ్డలు ఉంటారు, మాకు కుటుంబం ఉంటుంది. మీరు చెప్పారే ఓ విలేకరిని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి బెదిరిస్తూ మాట్లాడినటువంటి ఆడియో అని చెప్పని, వాళ్ళు విలేకరులు కాదయ్యా, నెల్లూరు జిల్లాలో రాజకీయ దళారిగా వ్యాపారాలు చేయకుండా పెట్టుబడులు పెట్టకుండా జర్నలిజాన్ని అడ్డం పెట్టుకుని కోట్లు సంపాదించి అనేక మందిని వంచన గురి చేసినటువంటి నెల్లూరు డోలేంద్ర ప్రసాద్ అనే ఒక బ్రోకర్, వాడి పర్యవేక్షణలో నెల్లూరు డోలేంద్ర ప్రసాద్ పర్యవేక్షణలో సాగిస్తున్నటువంటి స్థానిక బ్లాక్ మెయిలింగ్ ముఠా జమీన్ రైతు ఒక తరతరాల చరిత్ర ఉంది. నెల్లూరు జిల్లాలో ఎంతో గౌరవించే జమీన్ రైతు, ఆ జమీన్ రైతు ప్రతిష్టని పూర్తిగా దిగజారుస్తూ జమీన్ రైతు కుటుంబ సభ్యుల చేతుల్లో నుంచి ఆ వారపత్రికని లాక్కుని స్థానికంగా ఒక లోకల్ బ్లాక్ మెయిలింగ్ గ్యాంగ్ ని అడ్డం పెట్టి మహిళల పిల్లల వృద్ధుల కుటుంబ సభ్యుల సత్యాల అవాస్తవాల తెలియకుండా ఇష్టారీతిగా వార్తలు రాసే ఒక రాజకీయ బ్రోకర్. 2019 ఇంటర్ ఫలితాలలో చీరాల శ్రీ మేధావి ప్రభంజనం. జూనియర్ ఇంటర్ లో స్టేట్ ఫాస్ట్. 10కి 10 జీపీఏ సాధించిన వారు 24 మంది, 9.5 జీపీఏ కి పైగా 53 మంది, 9 జీపీఏ కి పైగా 87 మంది, 8 జీపీఏ కి పైగా 147 మంది. మొత్తం అన్ని సబ్జెక్టుల్లో 553 A1 గ్రేడ్లతో శ్రీ మేధావి విజయ గర్జన. జూనియర్ ఇంటర్ లో స్టేట్ ఫాస్ట్. 10కి 10 జీపీఏ సాధించిన వారు 17 మంది, 9.5 జీపీఏ కి పైగా 31 మంది, 9 జీపీఏ కి పైగా 54 మంది, 8 జీపీఏ కి పైగా 103 మంది. అన్ని సబ్జెక్టుల్లో 439 A1 గ్రేడ్లతో శ్రీ మేధావి. చీరాల వైద్య చరిత్రలో మరో మైలురాయి. పేద మధ్యతరగతి ప్రజలకు శుభవార్త. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ చీరాల నందు టెలరేషన్ కార్డు ఉన్న వారికి NTR వైద్య సేవ. ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా గుంటూరు, విజయవాడ, ఒంగోలు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇప్పుడు మన చీరాలలో శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ నందు అన్ని రకాల జబ్బులకు ఉచిత ఓపీ మరియు ఉచిత ఆపరేషన్లు చేయబడును. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చి రోడ్, చీరాల. సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు. హాజరైన వారు 46 మందితో 100% ఉత్తీర్ణత సాధించింది సందీప్ ఇంగ్లీష్ మీడియం స్కూల్, స్టేట్ ఫస్ట్ గ్రేడ్. 10కి 10 జీపీఏ సాధించిన వారు 4, డి పూజిత, జిఎన్వి కిరణ్మయి, పి అమృత, పి వినీలా. 9.8 జీపీఏ సాధించిన వారు 6, 9.7 జీపీఏ సాధించిన వారు 3, 9.5 జీపీఏ సాధించిన వారు 2, 9.3 జీపీఏ సాధించిన వారు 2, 9.2 జీపీఏ సాధించిన వారు 4, 9 జీపీఏ సాధించిన వారు 3, ప్రతి ఇద్దరిలో ఒకరు. 9 పాయింట్లకు పైగా 24 మందితో విజయ ఢంకా ప్రోగించింది సందీప్ ఇంగ్లీష్ మీడియం స్కూల్. ఎస్ఎస్సి 2019 ఫలితాల్లో శ్రీ గౌతమి నంబర్ 1.
బట్టీ విధానానికి స్వస్తి పలుకుతూ కాన్సెప్చువల్ విధానానికి నాంది పలికిన శ్రీ గౌతమి ఐఐటి మెడికల్ ఫౌండేషన్ మరియు ఒలింపియా టెస్ట్లకు శిక్షణనిస్తూ నేడు ఎస్ఎస్సి ఫలితాల్లో 10కి 10 సాధించిన మా శ్రీ గౌతమి విద్యార్థులు 12 మంది. జిపిఏ 9.8 సాధించిన వారు 5 జిపిఏ 9.7 సాధించిన వారు 12 మంది. జిపిఏ 9.5 సాధించిన వారు 15 మంది. జిపిఏ 9.3 సాధించిన వారు 10 మంది. జిపిఏ 9.2 సాధించిన వారు 16 మంది. జిపిఏ 9 సాధించిన వారు 17 మంది. 9కి పైగా జిపిఏ సాధించిన వారు 87 మంది. మీ చిన్నారి బుడిబుడి నడకల బంగారు భవితకు శ్రీ గౌతమి స్మార్ట్ కిడ్స్ ఏసీ నర్సరీ టు